కుట్రలు కుతంత్రాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యా అని మండిపడ్డారు మంత్రి మేరుగ నాగార్జున. బాబు పాలనలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అనగదొక్కబడ్డారంటూ చంద్రబాబును బహిష్కరించే రోజు త్వరలోనే వస్తుందన్నారు. ఇన్ని కోట్ల రూపాయలు డైరెక్ట్ గా డబ్బులు పంపుతా ఉన్నప్పుడు ఒక్క పైసా వినీతి జరిగిందా ఈ రాష్ట్రంలో? చెప్పగలుగుతారు చంద్రబాబు? ధైర్యంగా చెప్పని చెప్పండి. నీ నైజమే అది, నీ బ్రతికే అది, నీ అవినీతి భయం. కోర్టు దండుకున్నావు నువ్వు. నువ్వు నీ కొడుకు కలిసి అవినీతి కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడటం నిజంగా ఇక్కడ భావ్యమేనా? ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం కదా, ఎక్కడ అవినీతి జరిగిందో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత బడ్జెట్ ఉందో, ఎంత లోటు బడ్జెట్తో ఇచ్చావో, ఎంత అప్పులతో ఇచ్చావో, మొక్కుబడి దీక్షతో మేము ఇచ్చిన హామీలు ఏ విధంగా మరి ప్రజలకు అందిస్తూ ఉన్నామో, కరోనా టైంలో నువ్వు ఏమయ్యావో, ఎంత డబ్బులు ఖర్చు పెట్టామో, ఆ విధంగా ఏమైనా తెలుసుకోవాలా? నోరుందని, అవకాశం ఉందని, నీకు ఒక దొంగ మీడియా ఉందని సెలవుల పలబలగా మాట్లాడితే ప్రజా జీవితంలో చంద్రబాబుని నేను మొన్నే చెప్పా, రాబోయే రోజుల్లో దళిత గిరిజన బహుజనులు చంద్రబాబుని బహిష్కరిస్తారు. బహిష్కరించాలా? సామాజిక విప్లవానికి తెరదీసిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఖచ్చితంగా చంద్రబాబుని బహిష్కరణ చేస్తానికి సిద్ధంగా మేము ఉన్నామని కూడా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం.